జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయంలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం రూరల్, ఈ రోజున విశాఖపట్నం అర్బన్ నియోజకవర్గాల్లో ఉన్న మా ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, నాయకులతోటి సమావేశాలు మేము నిర్వహించుకుంటూనే ఉన్నాం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలపైన మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా గతంలో ఈ ప్రాంతాల్లో పర్యటించి ఇక్కడ అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక, ఒక చిత్తశుద్ధి, ఒక మంచి ఆలోచనతో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే మనోభావాలతో ఆ తరుణంలో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన నాయకులు వాళ్ళ ఆవేదన ఈ 9 నెలల పరిపాలనలో ఏ విధంగా కనీసం ఒక తట్టడి మట్టి కూడా వేయకుండా అభివృద్ధి పూర్తి స్థాయిలో వెనుకబడిపోయిందనే భావన ప్రతి ఒక్కరు కూడా వ్యక్తపరిచారు. పార్టీ బలోపేతాని కోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుని విస్తృతంగా సంస్థాగతంగా మేము బలపడాలని మేము మా ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభుత్వ వైఖరి గురించి ఏ విధంగా గ్రామస్థాయిలోనూ, మండలాల్లోనూ, పట్టణాల్లో కూడా కేవలం ఒక ఫ్యాక్షన్ రాజకీయాలకి పరిమితమై పేదలను ఇబ్బంది పెట్టే విధంగా, బలహీన వర్గాలని ఇబ్బంది పెట్టే విధంగా ఒక ప్రణాళిక విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చాలా స్పష్టంగా మాకు అర్థమైంది. ఈ 9 నెలల పరిపాలన వాళ్ళు చేసింది రెండు ముఖ్యమైన విచిత్రమైన అంశాలు. ఒకటేంటంటే గ్రామస్థాయిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో రంగులు మార్చారు. రెండోది రివర్స్ టెండరింగ్ అనే పేరుతోటి జరుగుతున్న ప్రాజెక్టులన్నింటినీ కూడా ఆపేసి అభివృద్ధిని మన రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా రివర్స్ గేర్లోకి తీసుకెళ్లారు. కేంద్ర పెద్దతోటి మేము సంప్రదిస్తున్నప్పుడు గత 2-3 నెలల నుంచి ఆసక్తికరమైన కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చినాయి. వెనుకబడిన ప్రాంతాల్లో మన బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ మనకి రాష్ట్ర విభజన జరిగిన సందర్భంగా చట్టంలో మనకి 6 జిల్లాలకి కూడా ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే విధంగా అందులో ఒక అంశం పొందుపరచడం జరిగింది. 9 నెలల పరిపాలనలో ఈరోజు వరకు కూడా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో కానివ్వండి, శ్రీకాకుళంలో కానివ్వండి, విజయనగరంలో కానివ్వండి, 1 రూపాయి కూడా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకురాలేకపోయింది. కారణం, కనీసం యూటిలైజేషన్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయలేదు. నిన్న చూశారు, దాదాపు 4 రోజుల నుంచి మేము ఈ సమస్యపై మాట్లాడుతున్నాం. నిన్న మన రాష్ట్ర ఆర్థిక మంత్రి, కేంద్ర మంత్రి గారిని కలిసి ఈ రోజున 4 మార్చి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ ఫండ్స్ రిలీజ్ చేయమని. ఇటువంటి విచిత్రమైన పరిపాలన, ఒక ఆలోచన లేని విధానం, విశాఖపట్నం పైన ఒక ప్రణాళిక స్పష్టంగా ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వానికి లేదనేది మనకు అర్థమైంది. ఎందుకంటే వలసలు ఎక్కువ, యువత ఉపాధి కోసం చూస్తూ ఉంటారు, ప్రశాంతంగా నివసించే మరి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి కేవలం ఒక భూదందాగా మార్చడానికి కోసం ఈ 3 రాజధానుల అంశం తీసుకొచ్చి అన్ని ప్రాంతాల్లో కూడా రకరకాల స్టేట్మెంట్లు, రకరకాల ఆలోచనలు, ఒక ప్రణాళిక లేని పద్ధతి ప్రకారంగా ప్రభుత్వం చేసుకుంటోంది. ఎందుకంటే మీకు ఇచ్చిన మెజారిటీ 151 శాసనసభ్యులు, రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చి అద్భుతమైన మెజారిటీ ఇస్తే పరిపాలన ఎంతో దృఢంగా, బలంగా, ఒక మంచి సంకల్పంతో ప్రజలకు మేలు జరగాలనే తపన మీలో ఉండాలి. అది ఖచ్చితంగా లోపించిందని జనసేన పార్టీ భావిస్తోంది. ప్రతి సందర్భంలో కూడా మేము కోరింది ఏంటంటే అన్ని ప్రాంతాల మీద అభివృద్ధి చేయండి, అది మీ బాధ్యత. ప్రభుత్వంలో ఎవరున్నా సరే ప్రతి జిల్లాలో, మారుమూల ప్రాంతాల్లో, ప్రతి వెనుకబడిన ప్రాంతంలో ఎక్కువ శ్రద్ధ చూపించి నిధులు ఎక్కువ కేటాయించి మీరు అభివృద్ధి చేయాలి. కానీ దానికి రివర్స్గా వీళ్ళు పనిచేస్తున్నారు. విశాఖపట్నంకు ఉన్న వనరులు గర్వపడాలి మనం. ఎప్పటి నుంచో కేంద్ర సంస్థలు ఇక్కడ రకరకాలుగా పెట్టుబడి పెట్టాయి,
ప్రశాంతంగా జీవించే వ్యక్తులు మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ శాతం ఇక్కడ ఉంటారు. వాళ్ళందరూ కోరుకునేది కూడా ఇక్కడ మంచి ఐటీ ఇండస్ట్రీ రావాలి, ఉపాధి పెరగాలి, ఒక టూరిస్ట్ హబ్గా మారాలి, అన్ని సౌకర్యాలు ఇంకా ప్రభుత్వం నుంచి మనం ముందు తీసుకురావాలి, ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసేటట్టు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉండాలని ప్రతి ఒక్కరు కోరుతున్న సందర్భంలో కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసమో భూదందాల కోసమో కొంతమంది భయభ్రాంతులు చేయడం కోసమో వీళ్ళు చేస్తున్న ప్రకటనలు అందరినీ అయోమయంలో తీసుకొస్తున్నాయి. ఈ రోజున వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక బడ్జెట్లో వాళ్ళు ప్రవేశపెట్టిన అంశాలు పొందుపచిన జాబితాని మీరు చూస్తే మరి జనవరి చివరి వరకు మనకు వచ్చిన లెక్కల ప్రకారంగా కేవలం 42% వాళ్ళు బడ్జెట్లో ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసుకోగలిగారు. రెవెన్యూ పడిపోయింది, రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదు, కొత్తగా ఎవరైనా వచ్చి ఇక్కడ ఉపాధి కల్పించడానికి అవకాశాలు లేకపోయినాయి. మన యువత ఎంతో నిరాశ కలిగింది అనేది అందరికీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం. నిన్న మొన్నటి మా సమీక్షా సమావేశాల్లో కూడా ఎక్కువ శాతం మా నాయకులు అభిప్రాయపడింది స్థానిక సంస్థల ఎన్నికల కోసం రకరకాల ప్రకటనలు చేసి అందరినీ ఇబ్బంది పెడుతున్నారు, పేదవాళ్ళ దగ్గర కనివినిరగని రీతిలో భూములు లాక్కుంటున్నారు, బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు అదేవిధంగా దేశం కోసం త్యాగం చేసిన ఆర్మీ జవాన్లకు ఇచ్చిన భూములను కూడా అసైన్డ్ భూములు కూడా ఈరోజు మీరు లాగేసుకుని హడావిడిగా మీరు ఒక కార్యక్రమం రూపొందించారు, ఉగాది లోపు మీరు 10 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామనే మాట పైన మీరు ఎన్నో కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారనేది చాలా స్పష్టమైన సమాచారం మా దగ్గరకు వచ్చింది. జనసేన పార్టీకి ఒక బలమైన లీగల్ టీం ఏర్పాటు చేశాం, ఉత్తరాంధ్ర కూడా మేము ఒక బలమైన లీగల్ టీం ఏర్పాటు చేశాం, తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజా సమస్యలపైన పోరాడి ఏ స్థాయిలోనే సరే ఒక సమస్యపైన అవగాహన తెచ్చుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏ గ్రామానికైనా ఏ మండలానికైనా రావడానికి సిద్ధంగా ఉంటారు. రీసెంట్గా మీరు చూశారు ఒక కుటుంబానికి అన్యాయం జరుగుతుంటే కర్నూలులో పిగుసుగాలి అనే అమ్మాయి పైన జరిగిన అత్యాచారం మర్డర్ కేసు పైన ధైర్యంగా 3 నెలల నుంచి జనసేన పార్టీ అనేక కార్యక్రమాలు చేసి చివరికి మా అధ్యక్షులు వారు అక్కడ ఒక పోరాట యాత్ర లాగా ఒక ప్రొటెస్ట్ మార్చ్ చేసినప్పుడు ప్రభుత్వం ముందుకు కదిలొచ్చి అప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకి మేము హామీ ఇస్తున్నాం, అభివృద్ధి జరగాలి, ఇంకా కనివినేరని రీతిలో మనకి పెట్టుబడులు రావాలి, ఉపాధి కల్పించాలి, ఎక్కడ కూడా వలసలు వెళ్ళకూడదు. శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల్లో మాకు నిన్న వచ్చిన సమాచారం చూస్తే ఆశ్చర్య కలిగిస్తుంది. మాకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం వైద్య సౌకర్యాలు సరిగ్గా లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. 13-14 డాక్టర్లు ఉన్న స్థానం ఉన్న హాస్పిటల్లో 4-3 ఉంటున్నారు, వారు కూడా విశాఖపట్నం నుంచి ప్రతిరోజు ప్రయాణం చేసి అంత దూరం వెళ్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా మనం వైద్య సదుపాయాలు అందించగలుగుతున్నామో ఆలోచించాల్సిన విషయం తప్పకుండా ఉంది. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఈరోజుకి కూడా వాళ్ళందరినీ కూడా అరకు కానీ పాడేరు కానీ ఈ ప్రాంతాల నుంచి కేజీహెచ్కి వెళ్ళిపోయిన పేషెంట్స్ని అంత దూరం నుంచి పంపిస్తున్నారు. పేదవాడు ఏ విధంగా దీని గురించి ఎదురు చూస్తాడు చెప్పండి. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడానికి కోసం ప్రభుత్వం చేస్తున్న కొన్ని పిచ్చి నిర్ణయాల్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి పోరాడడానికి కోసం ప్రతిపక్షంలో మాకు బాధ్యత ఉంది. ప్రతిపక్షంలో మేము పోషిస్తున్న ఈ పాత్రని దయచేసి ప్రజలు కూడా గమనించాలి. కేవలం ఎన్నికలప్పుడు వచ్చి వాగ్దానాలు చేసి ఓట్లకే పరిమితమైన ఈ పార్టీని ఈ ప్రభుత్వాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించుకుని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని మీరు తప్పకుండా తిరిగి కొట్టాలనేది జనసేన పార్టీ నుంచి మేము కోరుతున్నాం. మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించింది ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ సంస్థాగతంగా బలోపేతం కోసం అన్ని విధాలుగా చర్యలు తీసుకోమన్నారు. ఇన్ఛార్జీలు నియమించుకుంటున్నాం, అదేవిధంగా మండల కమిటీలు పట్టణ కమిటీలు కూడా దాదాపు పూర్తి అయిపోతున్నాయి. వీటితో పాటు ఒక ఉద్యమ స్ఫూర్తితోటి నిజాయితీగా రాష్ట్రపతికి ఈ వ్యవస్థని మార్చే విధంగా రాజకీయాలు అంటే ఈ విధంగా ఉండాలి, రాజకీయ నాయకులు ఈ విధంగా ఉండాలి, కేవలం పరస్పరంగా ఒకరిపైన ఒకడు ప్రెస్ మీట్ల ద్వారానో పత్రిక ద్వారానో దాడులు చేసుకోవడం కాదు, వ్యక్తిగత దాడులు చేసుకోవడం కాదు, ఒకరినొకరు గౌరవించుకునే విధంగా సామాన్యుని గౌరవించే విధంగా పరిపాలన చక్కగా జరిగే విధంగా ప్రజలకి మేలు చేసే విధంగా మనందరం కూడా ఈ వ్యవస్థని ముందు తీసుకెళ్దామనే నమ్మకంతో జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి రాబోయే రోజుల్లో పోరాడబోతున్నాం. భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలిసింది కూడా మన రాష్ట్రానికి మేలు చేయడం కోసం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం తప్పకుండా మనకు అవసరం అనేది పూర్తి స్థాయిలో మేము నమ్ముతున్నాం. రాష్ట్రానికి మేలు జరగాలి,
పెట్టుబడులు రావాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం అన్ని విధాలుగా మనకు సహాయం అందించాలి. ఆ సహకారాలు తీసుకోవడానికి కోసమే జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా రాబోయే ఎటువంటి ఎన్నికలైనా సరే వాటికి సిద్ధంగా ఉన్నాం, కలిసి పొడి చేస్తాం, ఒక అలయన్స్ పార్టనర్గా మేము ఆ విధంగా రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనేది కూడా తప్పని మేము అందరం కూడా నమ్ముతున్నాం. ఓకే, ఏంటండి అది? అది హైపోథెటికల్గా అంటున్నారు మీరు, అది అది ఏ విధంగా దాన్ని డైరెక్ట్గా అడగండి క్వశ్చన్, ఏంటంటే అనాలజీ ఎందుకు దానికి? భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, వాళ్ళకున్న ప్రణాళిక, వాళ్ళకున్న ఆలోచనలు స్పష్టంగా దేశం గురించి, దేశ సరిహద్దుల గురించి, ప్రతి భారత పౌరుడి గురించి ఆలోచించాల్సిన భారత ప్రభుత్వం అనుకుంటుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని 2014లోనే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఆ రోజు మన రాష్ట్రానికి, దేశానికి ఇటువంటి నాయకత్వం అవసరమని మొట్టమొదటిగా జనసేన పార్టీ స్థాపించినప్పుడు బీజేపీకి ఆ రోజున మద్దతు పలికారు. సౌత్ ఇండియా నుంచి ఎవరు కూడా ఆ రోజు ముందుకు రాలేదు, అంత ధైర్యంగా ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక నమ్మకంతో దేశానికి ఒక మంచి నాయకత్వం అవసరం అని ఆ రోజున నరేంద్ర మోడీ గారిని బలపరిచారు. అప్పటి నుంచి కూడా అనేక రాజకీయ పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు చూసి మరొకసారి తప్పకుండా మనం కలిసి పనిచేసుకోవాలనే నమ్మకంతో ముందడుగేసాం. వాళ్ళు కూడా మాతో కలిసి ఒక స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకున్నాం. సంస్థాగతంగా కొన్ని మార్పులు వాళ్ళు కూడా చేసుకుంటున్నారు, అందుకని ఇంకో వారం 10 రోజులు పడుతుంది. దాని తర్వాత ఉగాది నుంచి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి మేము వెళ్ళి మా అలయన్స్ని ఏ కారణాలతోటి మేము కలిసి పనిచేసుకుంటున్నాం, ఏ విధంగా భవిష్యత్తులో మంచి పరిపాలన అందిస్తాం, 2024 ఎన్నికలకి ఏ విధంగా సిద్ధం అవుతాం అనే దానిపైన చాలా స్పష్టంగా మన రాష్ట్ర ప్రజలకు వివరించబోతున్నాం. అది వాళ్ళ ఇంటర్నల్ విషయం అండి, అది లోకల్గా సంస్థాగతంగా వాళ్ళు జాతీయ అధ్యక్షుడిని రీసెంట్గానే ఎన్నుకున్నారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు కమిటీలు వేసుకుంటున్నారు, జిల్లా కమిటీలు వేసుకుంటున్నారు, రాష్ట్ర స్థాయి కమిటీలు వేసుకుంటున్నారు. అదేవిధంగా జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేసుకునే సమన్వయ కమిటీలు కూడా వేసుకుంటున్నాం. మాది ఆల్రెడీ పూర్తయింది, వాళ్ళది ఆ కార్యక్రమం జరుగుతోంది కాబట్టి అవన్నీ, ఆ కమిటీలన్నీ కూడా పూర్తయిన సందర్భంగా అప్పుడు మేము అందరం కలిసి ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏమండి, ఖచ్చితంగా ఈ గత ప్రభుత్వం చేసిన తప్పులే ఈ ప్రభుత్వం చేస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అవినీతి, తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన భూదందాలు ఈ ప్రభుత్వం కూడా అదే కొనసాగిస్తుంది. ఆ నిర్ణయాల్ని ఎండగట్టడాని కోసం, ప్రజలకి మేలు జరిగే విధంగా రాబోయే ఎన్నికల్లో ఒక స్పష్టమైన మెజారిటీ ఈ కలయిక ద్వారా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఎన్నికల పోటీ చేసినప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, తదనంతరం ప్రజలకి ఏ విధంగా మేము మంచి పరిపాలన అందించగలుగుతాం, మా పాలసీలు ఏంటి, మా ప్రణాళిక ఏంటి, మా మేనిఫెస్టో ఏంటి అనేది చాలా స్పష్టంగా తీసుకెళ్ళడం కోసం కలిసి పనిచేస్తాం. ఏ విధంగా సీట్లు పంచుకుంటాం, ఏ విధంగా జిల్లాల్లో మా నాయకత్వం కలిసి పనిచేసుకుంటారు, వీటిని సమన్వయపరచడానికి కోసం ఈ కమిటీలు ఏర్పాటు చేసాం, ప్రాంతీయ కమిటీలు ఏర్పాటు చేసాం, రాష్ట్ర స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసాం. భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఈ కమిటీలు ఇంకా రావాలి. ఆ కమిటీలు వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా సుదీర్ఘంగా పర్యటించి రాజకీయంగా ఇంకా మేము ముందుకెళ్ళడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుంది. అది అది కేవలం ప్రోపగాండా అండి, అది కేవలం వాళ్ళ సొంత లబ్ధి కోసం, ప్రజల్ని మభ్యపెట్టడానికి కోసం. ఆ రోజు పార్లమెంట్లో ఏమో వీళ్ళు ఓటేసి వచ్చారు, ఈరోజేమో ఇక్కడ తీర్మానం చేస్తా ఉంటున్నారు. ఎక్కడుంది వాళ్ళ చిత్తశుద్ధి చెప్పండి, చిత్తశుద్ధి ఎక్కడుంది చెప్పండి. అదే అంటున్నానండి, నిర్ణయం ఎవరు తీసుకున్నారు? బీజేపీకి ఓట్లేని తక్కువ లేవే. భారతీయ జనతా పార్టీకి ఈరోజు పార్లమెంట్లో స్పష్టమైన మెజారిటీ ఉంది, 2/3 మెజారిటీ ఉంది, ఏం అవసరం? కాబట్టి ఇవి కేవలం వాళ్ళ వాళ్ళ సొంత ప్రపగాండ కోసం, ప్రజల్లో ఈ విధంగా మభ్యపెట్టడాని కోసం, ఆయన మద్దతు ఉందని, ఆయన ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకోవడానికి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో కలిసి మేము అలయన్స్గా పోరాటం చేస్తాం, ప్రజల విశ్వాసం పొందుతాం,
ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఓట్లు అడుగుతాం, రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా కలిసి పోరాడి భవిష్యత్తులో తప్పకుండా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అంటే అంచెలంచెలుగా ఒక స్పష్టమైన ప్రణాళికతోటి క్షేత్రస్థాయిలో ఇటువంటి సమావేశం నిర్వహించమని, నాయకత్వాన్ని గుర్తించమని, యువతకు ప్రాధాన్యత ఇవ్వమని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగానే అన్ని ప్రాంతాలు కూడా మేమందరం కూడా కలిసి పనిచేసి పర్యటించి యువ నాయకత్వాన్ని పెంచే విధంగా, కొత్త నాయకత్వం వచ్చే విధంగా, రాజకీయాల్లో ఏదైతే మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పు కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసే విధంగా ఒక మంచి ప్రణాళికతో మేము ముందుకెళ్తున్నాం. పార్టీ నిర్మాణం అనేది ఒక సంవత్సరంలోనో నెలలోనో పూర్తి అవ్వదు. ఇవి ఖచ్చితంగా ఇది ఒక సుదీర్ఘమైన ప్రయాణం, నిరంతరంగా జరిగే ప్రక్రియ. ఎన్నికలప్పుడు కొంతమంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, కానీ పార్టీ అనేది సంస్థాగతంగా బలపడాల్సిన అవసరం ఉంది. ఆ స్ట్రక్చర్ మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. తప్పకుండా భవిష్యత్తులో మంచి నాయకత్వం ఉంటుంది జనసేన పార్టీలో. అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక బలమైన నాయకత్వాన్ని పెంచడాని కోసం వాళ్ళకి భవిష్యత్తు ఇచ్చే విధంగా ఒక ప్రణాళిక రూపొందించమని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. దానికి అనుగుణంగానే అందరం పనిచేస్తాం. మేము మా 3 రోజుల సమీక్షా సమావేశంలో మా నాయకుల్ని, ఇన్ఛార్జిని, కార్యకర్తల్ని, జనసైనికులు కోరింది ఏంటంటే ఒక ఫార్మాట్ లాగా తయారు చేసుకుని, ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఈ సమస్య మా దృష్టికి వచ్చింది, చాలామంది మాట్లాడారు, ఒక ఫార్మాట్ తయారు చేసుకుని అక్కడ ఉన్న వివరాలు అంటే ఏ సర్వే నంబరు, ఎవరి పేరు మీద ఉంది, ఏ విధంగా జరిగిందని దానిపైన ఒక 1 రోజులలోపే ఆ నివేదిక మన కార్యాలయానికి ఇవ్వమని చెప్పాం. దాన్ని బేస్ చేసుకుని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తప్పకుండా అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన కూడా దీంట్లో భాగంగా పోరాడతారు. చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయనకున్న సత్సంబంధాలకి దూరం చేసుకుని ఆ రోజున ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి అన్యాయం జరిగిపోతుందని పోరాడింది కేవలం పవన్ కళ్యాణ్ గారే. అన్ని పార్టీలు ద్వంద్వ వైఖరి చాలా స్పష్టంగా ప్రజలకు తెలుసు, వాళ్ళు ఏ విధంగా అవలంబించారో. అదేవిధంగా అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం ఊహించని విధంగా స్పెషల్ ప్యాకేజ్ చాలు, మనకి ప్రత్యేక హోదా అవసరం లేదని ఒక ఒప్పందం కూడా కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్నారు. అవన్నీ కూడా మేము పరిశీలించాం. మా పొత్తులో భాగంగా మాకు జరిగిన చర్చల్లో ఈ విషయాలు కూడా మేము మాట్లాడాం. కేంద్ర పెద్దలు మాకు ఇచ్చిన హామీ చాలా స్పష్టంగా మాకు భరోసా కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక మంచి ప్రణాళికతోటి మీరు రండి, రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా నిధులు తీసుకురాగలుగుతాం, ఏ విధంగా కొత్తగా మనం సంస్థలు తీసుకురాగలుగుతాం, ఏ విధంగా అదనంగా మేము చేయగలుగుతామో చాలా క్లియర్ కట్గా మాకు ఆ భరోసా ఇచ్చారు. కాబట్టి ఆ ప్రణాళిక సిద్ధమైన తర్వాత తప్పకుండా మరొకసారి దీని గురించి మేము మాట్లాడతాం. ప్రత్యేక హోదా అనే అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా Article 370 వచ్చిన తర్వాత కొన్ని మార్పులు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విభజన చట్టంలో ఉన్న హామీలు ఆ రోజున్న ప్రభుత్వం పక్కన పెట్టేసి స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకుని లిఖిత పూర్వకంగా వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వంతో. కాబట్టి ఈ విషయాలు మీరు ఇంకా వచ్చిందా రాలేదనే దానిపైన మీరు ప్రతిపక్షంగా మేము ఆ రోజు పోరాడాం. ఉన్న సంబంధాలని తెగగొట్టుకుని పాపం పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి దూరం అయ్యారు. కానీ అప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం దీని గురించి ఏ విధంగా పోరాడుతుంది మీరు కూడా ప్రశ్నించాలి. 23 MLA MPలు పెట్టుకుని మేము గెలిస్తే చాలు, ఎట్టి పరిస్థితులు ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైంది మరి నీ 9 నెలల నుంచి ఎక్కడ మాట్లాడలేదు దాని గురించి? దయచేసి మీరు ప్రశ్నించండి. మాకు బాధ్యత ఉంది, మేము కూడా నిలబడతాం రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం. తప్పకుండా ఈ ఏవైతే హామీలు ఇచ్చారో ఆ రోజు పార్లమెంట్లో దాన్ని గౌరవించమని, మన రాష్ట్రానికి ఇంకా మీద ఈ విధంగా మన అందరం కూడా కష్టపడదామని ఒక దృఢమైన సంకల్పంతో నిర్ణయం తీసుకున్నాం. దాని గురించి ఎక్కడ వెనకడం లేదు. ఈ రోజు కూడా అదే అడుగుతున్నాం మేము.
వీళ్ళు ఎక్కడ అడిగారు? ఎందుకు వీళ్ళు ధైర్యంగా పోరాడలేకపోతున్నారు? 22 ఎంపీలు పెట్టుకుని 151 శాసనసభ్యులు పెట్టుకుని ఎందుకు మీరు నిలబడలేకపోతున్నారు? దాన్ని మీరు ప్రశ్నించండి. ఇంకెవరైనా చాలా క్వశ్చన్స్ అది ఆల్రెడీ ఆన్సర్ చేశానండి. ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం చెప్పండి. అది మాకు సంబంధించిన ఇష్యూ కాదండి. అయ్యా మీ పెద్దవాళ్ళు అది మాకు సంబంధించిన విషయం కాదు. అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. అది మాకేం సంబంధం ఆ పార్టీ గురించి మాకు తెలియదండి. అది ఇంకేదన్నా అపోహ ఏంటంటే అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ, మాకెట్ల సంబంధం అండి. వాళ్ళ ఇంటర్నల్ మా పార్టీ ఇష్యూ చెప్పండి. ఎస్ ఇక్కడ ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిగా విస్మరించారు. ఉత్తరాంధ్ర సుజల సమితి కార్యక్రమం కూడా అసలు ఎవరు మాట్లాడడం లేదు. గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా గతంలో హామీలు ఇచ్చారు, ఏ విధంగా ప్రజలు నమ్మి ఓట్లు వేశారు, ఇప్పుడు వరకు అటు జరిగిన కార్యక్రమాలు ఏంటి, ఈ ప్రాంతంలో ఉన్న ఆరోగ్య సమస్యల గురించి ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, ఏ విధంగా ఈ ప్రాంతంలో కనీసం ఒక బస్తా సిమెంట్ వేసి ఎక్కడైనా రోడ్డు నిర్మాణం కానీ భవన నిర్మాణం కానీ ఏమైనా చేశారా, స్పష్టమైన పెట్టుబడులు పెట్టడానికి ఎవరైతే ముందుకు వచ్చారో, గత ప్రభుత్వంతో వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారో, వాళ్ళని కూడా ఇక్కడి నుంచి వెళ్ళగొట్టారు కదా. ఏ విధంగా ఇక్కడ దానికి మేలు చేయబోతున్నారో చెప్పండి. నిజంగానే మీరు ఇక్కడ క్యాపిటల్ తీసుకురాగలిగితే, నిజంగానే మీరు ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు ఆకాంక్షిస్తే, మీలో ఉన్న చిత్తశుద్ధి, ఎమోషనల్ ఉండాలి, మీరు అటాచ్మెంట్, నిజాయితీగా పనిచేయాలి. కేవలం 4 బిల్డింగ్ నిర్మాణం కోసమో, లేకపోతే అక్కడ ఉన్న ఉద్యోగులు ఆల్రెడీ అక్కడ ఉన్న ఉద్యోగస్తుల్ని ఇక్కడ తరలించి ఈ ప్రాంతం ఆటోమేటిక్గా అభివృద్ధి జరిగిపోతుంది అనుకుంటే అది సరైన రీతిలో కాదు. ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఉండాలి. నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పా. ఆ నిజాయితీ ఉండుంటే ఈ 9 నెలల నుంచి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గర వెంటనే డబ్బులు తీసుకురావాల్సింది కదా. ఎందుకు బ్యాక్వర్డ్ ఏరియా గ్రాంట్ ఫండ్ని మీరు వదిలేశారు? ఎందుకు తీసుకురాలేకపోయారు? ఈ ప్రాంతానికి రావాల్సిన ఇన్స్టిట్యూషన్ ఎందుకు తీసుకురాలేకపోయాం? మనం ఇప్పటివరకు పేర్లు నేను చెప్పలేను, కానీ చాలామంది పెద్దలతో మేము మాట్లాడడం మేమే ఆశ్చర్యపోయాం. వాళ్ళు ఎన్నోసార్లు ఉత్తరాలు రాశారు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, తొందరగా పూర్తి చేయండి, తొందరగా మీరు హ్యాండ్ ఓవర్ చేయండి, ల్యాండ్ ఎలిగినేషన్ చేయండి, తొందరగా కట్టుకోండి ఇన్స్టిట్యూషన్స్ అని. వీళ్ళు వెనకాడుతున్నారు. వీళ్ళు చూపించడం లేదు, ఆసక్తి లేదు వీళ్ళలో అభివృద్ధి కోసం. కేవలం వాళ్ళ భూముల కోసమో, లేకపోతే ఈ ఫ్యాక్షన్ రాజకీయాల కోసమో, పరస్పర ఆరోపణల కోసమే పరిమితమైన తప్ప వీళ్ళ సమయం అంతా ప్రజల సంక్షేమం కోసం ఎక్కడ కూడా వీళ్ళు సరైన రీతిలో స్పందించడం లేదు. ఇన్స్టిట్యూషన్స్ గురించి షూర్ అండి. ప్రభుత్వం అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ. అది ఏ పార్టీ ఉన్నా కూడా ప్రభుత్వంలో వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. గత ప్రభుత్వం చేసింది కాబట్టి మేము ఇది పట్టించుకోమంటే ఎట్లా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కూడా యూపీఏ తర్వాత ఎన్డీఏ వచ్చింది. ఎన్డీఏ వచ్చిన తర్వాత కూడా వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ వచ్చింది. వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ వద్దని ముఖ్యమంత్రి అన్నారు కదా. ఈరోజు ఎంత వింతగా ఉందంటే, ఒక రాష్ట్ర మంత్రి అబ్కారీ బకాయిల కోసం వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తీసుకుంటున్నాం అని మరి ఆయన సరదాగా అన్నారో సీరియస్గా అన్నారో మనకి అర్థం కాలేదు. వరల్డ్ బ్యాంకు 3,200 కోట్ల రూపాయలు అమరావతి క్యాపిటల్ నిర్మాణం కోసం లోన్లు ఇస్తామని ఒప్పందం చేసుకుని వాళ్ళు ముందుకొస్తే వద్దన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఒక ప్రభుత్వం అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ. పార్టీలతో సంబంధం అది, సంస్థల్ని గౌరవించాలి. మా స్టాండ్ చాలా క్లియర్ అండి. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు వెసులుబాటు కల్పించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. దానికి అనుగుణంగా మీరు అదే విధంగా నిర్వహిస్తున్నామని ప్రజలు మభ్యపెట్టారు. మీ ఆర్డినెన్స్లు కానీ మీ జియోలు కానీ అవి లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిలబడమని మీకు తెలుసు, కావాలని ప్రజల్ని ఈ విధంగా మీరు మభ్యపెట్టారు. తదనంతరం ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు నుంచి డైరెక్షన్ వచ్చిన తర్వాత హైకోర్టు ఉన్నత న్యాయస్థానం మొన్న తీర్పు ఇచ్చింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం వైఖరి ఏంటనేది చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు వెల్లడించాలి. ఒక వర్గానికో లేదా మీరు కేవలం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం మీరు వాడుతున్నారనేది ప్రజల్లో ఉన్న అనుమానాలు, మా పార్టీలో కూడా ఉన్న అనుమానం అదే. మా లీగల్ టీమ్ ఇంకా మాకు జడ్జ్మెంట్ కాపీ పూర్తి స్థాయిలో రాలేదు, ఇవాళ వస్తుందంటున్నారు. సర్టిఫైడ్ కాపీ వచ్చిన తర్వాత మా లీగల్ టీం దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తప్పకుండా మా స్టాండ్ మేము వెల్లడిస్తాం. ఈ ప్రభుత్వం వాళ్ళు గతంలో ఇచ్చిన హామీలు, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లకి ఆర్డినెన్స్కి కట్టుబడి ఉండాల్సిందే. చేయాలి, వాళ్ళు ఇచ్చిన హామీ అదే కదా. చూద్దాం.
చూద్దాం అదే అది అది అన్నట్టు అది వంచన. ఇన్ని రోజుల నుంచి మీరు ఆ విధంగా మాట్లాడారు, ఈరోజు ఎందుకు అంత కన్వీనియంట్గా హైకోర్టు మాకు ఈ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి దీని ప్రకారంగా ఎన్నికలు చేస్తూ ఉంటున్నారు. ప్రతి దాంట్లో కన్ఫ్యూజన్ అండి వాళ్ళకి, పరిపాలన వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ తోటే ఈ కన్ఫ్యూజన్, ఏ సమస్య అయినా సరే అదే కన్ఫ్యూజన్. ఇప్పుడు మీరు విశాఖపట్నంకి రాజధాని తరలిస్తామని ధైర్యంగా ఎందుకు చెప్పరు? పలానా తేదీని మేము మార్చుకుంటున్నాం, పలానా తేదీకి ఈ ఆఫీసులు వస్తున్నాయి, ముఖ్యమంత్రి కార్యాలయం ఈ బిల్డింగ్లో ఉండబోతుంది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంత మెజారిటీ ఉంది మీకు, ఏదో అర్ధరాత్రి పుట్టిన జియోలు ఇచ్చి ఇవ్వడము, లేకపోతే ఒక జిల్లాకి వెళ్ళి ఒక మంత్రి ఒక విధంగా ప్రకటిస్తాడు, ఇంకో జిల్లాకి వెళ్ళి ఇంకో విధంగా ప్రకటిస్తారు. ఎవరికి అర్థం కాని పరిస్థితి. గ్రామ సచివాలయాలు అన్నారు వికేంద్రీకరణ జరిగిందన్నారు, పరిపాలన అద్భుతంగా జరుగుతుందన్నారు. మరి అక్కడ ఎందుకు మరి రాజధానిలో మార్చి ఈ విధంగా కన్ఫ్యూజన్ చేస్తున్నారు చెప్పండి? మేము జనసేన పార్టీ చాలా లోతుగా దాదాపు 2 వారాలు 3 వారాలు మేము క్షుణ్ణంగా దీని ఈ సమస్య పైన అన్ని ప్రాంతాల నుంచి మా నాయకుల్ని పిలిపించుకుని అంచెలంచెలుగా 3 దశలుగా మేము మీటింగ్ జరుపుకుని అందరం యునానిమస్గా ఒక నిర్ణయానికి వచ్చాం. అది మా అధ్యక్షుల వారు చాలా స్పష్టంగా ప్రకటించారు, చాలా క్లియర్గా చెప్తాం. విశాఖపట్నం అభివృద్ధి జరగాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి. కానీ ఒక పార్టీ ప్రభుత్వం మారిన తర్వాత, పార్టీ ఒక ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిపోతే రైతులతో తగిన ఒప్పందం, ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని ఆపేసి సడన్గా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్రానికి దీనివల్ల మేలు జరగదనే నమ్మకంతో మేము ఆ స్టాండ్ తీసుకున్నాం. ఈరోజు కూడా మేము అదే చెప్తున్నాం. ఇక్కడ కూడా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుంటున్నారు, మరి ఇదే ప్రభుత్వ ఒప్పందం అక్కడ కూడా జరిగింది కదా, రేపటి రోజు ఇక్కడ అన్యాయం కదా ఏంటి? ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించారు పవన్ కళ్యాణ్ గారు, ఎందుకు 33,000 ఎకరాలు తీసుకుంటున్నారని సమర్థించింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో. మేము కాదు, మేము 2,000 ఎకరాలు తీసుకోమన్నాం, 3,000 ఎకరాలు తీసుకోమన్నాం, రైతుల పక్షాన్ని నిలబడ్డాం, పోరాడాం. బలంగా మీరు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకొస్తే మాత్రం రైతుల పక్షాన్ని నిలబడతామని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామాల్లో పర్యటించారు. చిత్తశుద్ధి ఉంది మాకు, క్లారిటీ ఉంది, ఒక విజన్ ఉంది మాకు. అంతేగాని హడావిడిగా ఏదో నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రజలకి నష్టం జరిగే విధంగా వీళ్ళు నిర్ణయం తీసుకుంటే మాత్రం జనసేన పార్టీకి సమర్థించలేదు. ఇది కొన్ని కొన్ని మనం టూ హై టూ ఎర్లీ స్టేజ్, అది మనం ఏం చెప్తాం, ఇట్స్ ఎ న్యూస్ ఐటమ్ అండి, వీ డోంట్ నో, వీ డోంట్ నో, వీ డోంట్ నో. అది దాని ప్రాసెస్ ఏంటో కూడా మనకు తెలియదు కదా. నాకు తెలిసినంత వరకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ డస్ నాట్ యాక్సెప్ట్ ఇండివిజువల్ పిటిషన్స్, వీ డోంట్ నో. మనం చెక్ చేసుకుందాం, వివరాలు మనకి లేదండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, సారీ నేను కొంచెం లేట్ వచ్చాను. మాతో పాటు సారీ మిమ్మల్ని అందరినీ పరిచయం చేయలేదు. తాతారావు గారు, బొలిసెట్ సత్య గారు మీ అందరికీ తెలుసు, శివశంకర్ గారు ప్రధాన కార్యదర్శులు ఇద్దరు. అదేవిధంగా రీసెంట్గా ఈ పార్లమెంటరీ సమన్వయ కమిటీ, 5 పార్లమెంట్లకు ఒక కమిటీ వేశారు పవన్ కళ్యాణ్ గారు, దానికి కన్వీనర్గా మనకి సుందర్ విజయ్ కుమార్ గారు, ఉప కన్వీనర్గా అప్పారావు గారు ఉన్నారు, అప్పారావు గారు ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి ఈ ప్రాంతానికి జనసేన పార్టీ పటిష్టం చేయడానికి కోసం అందరూ